పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు అమ్మాయిల వైపు చూడాలంటేనే భయపడాలి అమ్మాయిని ముట్టుకోవాలంటేనే వణకాలి అలా నేను చేస్తా అధికారంలోకి వస్తే అని పవన్ కళ్యాణ్ గారు హామీ కూడా ఇచ్చారు అయితే ఈ వారంలోనే రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి గతంలో చూసిన ఆరో తరగతి బాలిక ఉండొచ్చు ఇప్పుడు ఈ వారంలో కొన్ని గంటల క్రితం గుంటూరు జిల్లాకు సంబంధించిన జైప్రో ఒక బాలిక సెవెంత్ క్లాస్ అవుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు మరి ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కనీసం రియాక్ట్ అవ్వట్లేదు దాని గురించి మాట్లాడట్లేదు దీని అంతటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆల్రెడీ పిల్లల్లోనే ఇప్పుడు ఈ కేసులో అబ్బాయి వయసు తెలియలేదు మరి క్లాస్ అమ్మాయిని చేశారు అన్నారు కదా అలాగ అత్యాచారం చేశాడు అమ్మాయి బతుకుందా చనిపోయింది సార్ రెండో కూడా సెవెంత్ క్లాస్ చదువుతున్న పాప కూడా చనిపోయింది సార్ ఇది చాలా చాలా పెద్ద అరాచకం ఇది యాక్చువల్గా గా పవన్ కళ్యాణ్ అలా అన్నాడు ఎందుకంటే స్త్రీలకు రక్షణ బాగా కల్పించే ఉద్దేశంతో రెప్పలా కాపాడే సిస్టమ్ని పట్టుకొస్తాం అని అన్నట్టుగానే మాటలు చే మాటలు చెప్పినంత ఇదిగా చేతలో అంత ఫాస్ట్గా ఉండదు ఇది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ అన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ ఒక లెవెల్కి రావాలంటే విలేజెస్కి టౌన్స్కి విలేజెస్కి సిటీస్కి రూరల్ ఏరియాలకి బాగా అందాలి వడుకుపోవాలి ఎలాగంటే అది దొరికారంటే ఇలా ఇలా అయిపోతున్నారు ఇటువంటి పనులు చేస్తే అని చెప్పేసి ఆ ప్రా ఆ క్యాంపెయిన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది త్రూ టీవీలో కానీ వీటిలో కానీ ఇలా ఇలా చేస్తే ఇలాగ ఇలాగ అవ్వద్దు అనేది అందరికీ అర్థం అవ్వాలి పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి అది ఏ రేంజ్ ఆఫ్ పేరెంట్స్ అయినా ఇప్పుడు ఎవడైనా ఏవైతే రేప్ చేశాడో వాడికి పేరెంట్స్ ఉంటారు కదా మొత్తం ఇటువంటి ఏదో పనులు చేయకూడదు అన్నట్టుగా ముందు అందాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగన్నట్టు మా ఆటవర్స్ కానీ ఉంటాడు ఇంత రక్షణ కల్పిస్తామని ఇదే మన హాలీవుడ్ సినిమా బ్యాట్ మ్యాన్ ఉంటుంది అనమాట ఎలా ఎగిరిపో ఎక్కడ ఏం చేత ఎగిరిపోతూ ఉంటాడు కృష్ణపూర్ణ సినిమా అని చేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం బ్యాట్మెనే కాదు ఆయనతో వచ్చి బ్యాట్ ఉమెనే కాదు అని చేత వాళ్ళు ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటుంది వాళ్ళు వెళ్ళి ఎలాగో ఆపుతారు ఈ విశ్వ ప్రపంచంలో ఆంధ్రాలో తెలంగాణలో మొత్తం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఎంతో ప్లేసుల్లో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉంటాయి అవి మనం చేసే ప్రభుత్వంలో ఉన్న తీరుని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇంత కఠినంగా పడుతున్నాయి అలా అలాగే అనుకుంటే మరి దిశ చట్టం అని ఇంకోటి ఏదో పెట్టారు కదా రేప్ చేసిన తర్వాత నువ్వు విధంగా అయిపోతావు ఎక్కడా ఆగలేదు అసలు వాళ్ళకి తెలుసో తెలియదు ఇలా ఉన్నట్టు చట్టంలో ఏం జరుచుకుంటే మన మన దేశంలో నిరక్షరాశి ఎక్కువ కాబట్టి అది తెలియకపోవచ్చు మరి ఈ మొబైల్స్లో అన్నీ చూస్తారు కదంటే చూసే అన్ని పోర్నియోగ్రఫీ చూస్తారు మంచిగా చూడదు ఒక షాప్లో భగవద్గీత మంచానికి ఇద్దరు బైబిలు నాకు ఇటు దృష్టి అక్కడికి వెళ్తే మంచానికి వెళ్తుంది చాలా కాలం చెప్తున్నాను అన్నది నేను రుచెక్కుంటే అక్కడికి వెళ్ళొద్దు కానీ భగవద్గీత బాగా బైబిల్ దగ్గరికి వెళ్తే కరోనా బాగా వెళ్తావు ఆగుద్దు అనమాట ఆగే దాని మీకు వెళ్తుంది ఆ చేత అటువంటి సంఘంలో బతుకుతున్నాం ప్రతి ఒక్కడు అంతే ఇప్పుడు చిన్నపిల్లోటే కాదు అరవై ఐదు దాటి డెబ్బై ఏళ్ళు ముసలి కూడా ఈ భగవద్గీత వాళ్ళు చూడదు దాని చూస్తాడు అంచేత అది లేడీస్ కప్పలేపు గుళ్ళు ఒక మగాడే కాదు కామ వాంచలు చెడ్డ పనులు చేయాలి చెడ్డగా ఇలాగే బతకాలి వాళ్ళు బౌత్ పురుషుల్లోనూ స్త్రీలో ఉంటారు వీళ్ళే పెద్ద స్త్రీ వస్తుల్లో కాదు చిన్నపిల్లలనే కావాలంటే ఆంటీలు ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుంది వెళ్ళి కుర్రా కొడుకులు భయపడిపోయి అది చేసిన తర్వాత చెప్పేస్తేమో చంపేస్తారు ఎక్కడ చూస్తారు ఇంగ్లీష్ ఫిల్మ్లోను సైకోల్లోను సైకో సినిమాల్లో చూస్తూ ఉంటారు బోలు ఉన్నాయి రక్తంతో కోసుకొని మనిషిని కట్ చేయడంలో ఉన్న ఆనందం ఎన్నిటువంటి సినిమాలు హాస్టల్ అని హాలీవుడ్ లో హాలీవుడ్ లో బొంగువుడ్గా చెప్తది హాస్టల్ నెంబర్ హాస్టల్ ఎస్ఏ డబ్ల్యూ సో అనే సినిమా ఉంటుంది సో వన్ సో టూ సో త్రీ చెత్త సినిమాలే ఇక్కడ వాళ్ళు ఏం చూస్తారు ఏం చూస్తారు అంతే కానీ మంచి సినిమాలు ఏం చూడరు కదా సినిమా అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున మంచి సినిమాలు ఏమంటే రోమ రో రొమాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయింది ఆడ పెళ్ళాన్ని ఇటు ఇటు పెళ్ళాన్ని ఆడు ఆ టైవ్కి వెళ్ళిపోయింది అదే తర్వాత పోర్ట్రఫీ మనకి అవైలబిలిటీ వచ్చింది ఈ రొచ్చుగాళ్ళకి ఈ కరోనా కొడుకులు అందరికి వచ్చేది ఇవే వాళ్ళు అయ్యే రోజు పొత్తులు లేచిన కాడి నుంచి ఆడి పని అని చూసుకుని ఆ పక్క గడ్డి బయట పక్క వెళ్ళి చూసుకుంటూ ఉంటట్లాగా ఇంటర్నెట్ అంతా వచ్చింది కాబట్టి సో ఇంకటువంటి అప్పుడు ఆ డిజైర్ ఎప్పుడైతే వచ్చిందో ఇది తప్పు కాదు తప్పు అసలు తప్పు గొప్ప అనేది రాదు అసలు ఆ వయసులో అసలే రాదు వయసు వచ్చి అన్ని వచ్చిన వాళ్ళకే రావట్లేదు ఏమని ఇంగిత జ్ఞానం కానీ నైతిక విలువలు కానీ లేవు రానున్న మరి ఏదో కల్కి సినిమా తీసే కానీ ఈ కల్కి సినిమా చెప్తా గానీ అసలు నిజమైన కలికి లోగా ఏముండదు టు ద బైబిల్ అకార్డింగ్ టు అవర్ హిందూ బుక్స్ ఆల్సో వైథలాజికల్ బుక్స్ ఆల్సో ధర్మం అనేది ఉండదు ఇంకా పెట్టి రేకిపోద్ది అనమాట ఇట్ విల్ బికమ్ టూ మచ్ సో అదే జరుగుతుంది ఇప్పుడు అంతా మారిపోయింది త్రూ ఇంటర్నెట్ ఎవ్రీథియర్ ఇట్స్ అవైలబుల్ వీళ్ళేటి అందరికీ దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అనే మంచి ఉద్దేశంతో నెట్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ దిస్ గవర్నమెంట్ దాన్ని మన వాళ్ళు వేరేగా ఉపయోగించుకుంటారు బ్లూ ఫిల్మ్ చూడడానికి మెయిన్ కారణం వచ్చి ఓన్లీ వాచింగ్ పోర్నోగ్రఫీ చిల్డ్రన్ సో తర్వాత చంపేయాలనేది మటుకు భయపడిపోతారనమాట బయటకు చెప్పుద్దని అది చాలా చేత గౌరవైంది రేపు చేశారు ఆ వయసులో తెలియదు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఐటెం పెట్టి అక్కడ ఏదో రాయి ఉంటుంది కొట్టేయడం ఇది చేసి చేస్తున్నారు దీన్ని ఎవరైనా పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తాడా ఆయనతో కంట్రోల్ చేస్తా వాళ్ళకి వేరే వాళ్ళకి వేరే పనులు ఉంటాయి ప్లస్ ఏమో అన్ని చోట్లకి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చూడడానికి బ్యాట్మెన్ కాదు కదా ఆ శ్రీకృష్ణ పర్వతుడు కాదు కదా చదిపోయా అక్కడ ఏం రా చేస్తాం అడగడానికి చేస్తా ఇది ఎక్కడా కూడా క్రైమ్ అండ్ ఈ లా అండ్ ఆర్డర్ ప్రతి చోట పనిచేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇం పాసిబుల్ అది జరిగిన తర్వాత మీరు ఎలా క్వశ్చన్ చేయడానికి నేను ఎలా చెప్పడానికి నేను కొంచెం ఫ్రాంక్గా చెప్తాను కాబట్టి నిజంగా చెప్తున్నాను ఇక ఏం చేయగలడు పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు మేబీ కాలేజ్ లెవెల్లో వాళ్ళు భయపడతారని ఎత్తకుండా చేస్తారంటే ఎత్తకుండా ఎలా ఉంటాడు అది అది మళ్ళీ త్రీ వచ్చేది ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోరా మాట్లాడుకున్న తర్వాత ఆ వాంచతోటి ఇటువంటి చెడ్డ పనులు చేస్తే నీది కట్ చేస్తామని లెవెల్లో చెప్పాలి అంతేగాని ఒక అమ్మాయి అబ్బాయి జనాలంటే ఒడిపోతాడాడు ఎలా వండుకుపోతాడు ఎందుకు వండుకుపోవాలి దట్స్ నాన్ సెన్స్ అది కానీ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా రూరల్ అర్బన్ టౌన్ లెవెల్లో బాగుండాలంటే పోలీసింగ్ బాగుండాలి పోలీసింగ్ ఆ లైఫ్ను అడ్డం పెట్టేసి ప్రతి దుక్కాన్ కార్లోని గడ్డి మేట్లు పక్క వెళ్ళిపోడు కదా ఒక విలేజ్లో పోలీస్ తక్కువ మన ఇండియాలో మన దేశంలో ఉన్న జనాభాకి ఉండవలసిన పోలీసింగ్ అమెరికా లెవెల్ లేరు మనకి జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు చదువుకున్న వాళ్ళకే లేదు సగం పోలీసులు చదువుకునే వాళ్ళే ఐదో క్లాసు ఆరు ఏడు ఎనిమిది వాళ్ళు ఆ ఉన్న తక్కువ జాబులు కూడా దానివల్ల పెద్ద కాంపిటీషను అరవై లక్ష రూపాయలు ఇస్తే సబ్నిస్ట్ అవుతాడు రెండు లక్షలు ఇస్తే గోడ్ అవుతాడు ఇది జరుగుతుంది ఏం చేస్తాం మరి సిస్టమ్ అలా ఏడ్చింది అది సో మన దేశంలో ఉన్న ఉన్న జనాభాకి సంబంధించిన లాండ్ ఆర్డర్ లేదు ఉండదు ఊరికనే ఎలక్షన్ ప్రామిషన్లు చేస్తారు పవన్ కళ్యాణ్ లాగా బాడీ లాగా అందరూ అంతే ఇలా చేస్తాం అలా ఏం చేస్తారు వేరే వాట్ కెన్ యూ డూ మన సిస్టమ్లు మారాలి మన తల్లిదండ్రులు కానించి చదువు స్కూల్లో వెళ్ళిన కానించి అంత మారాలి ఒకటే మంచి చేస్తానంటే ఇంగ్లీష్ మీడియం నేర్పుతానంటే ఒకడు వద్దంటాడు జగన్ నేర్పుతానంటే చంద్రబాబు నాయుడు వద్దు చంద్రబాబు నాయుడు చేస్తాడు జగన్ వద్దంటాడు ఈ మళ్ళీ మనమే కొట్టుకు చేస్తుంటే ఇంక డెవలప్మెంట్ ఏమవుతుంది ఇదే జరుగుతుంది ఇప్పటి నుంచి అది అనాదిగా వస్తుంది ఇప్పుడు వీళ్ళత్తరం లేటెస్ట్గా ఉన్నారు కాబట్టి చెప్పుకున్నాం అందులో మధ్యలో పానకంలో పొడకలాగా మన పవన్ కళ్యాణ్ వచ్చి ఈ గవర్నమెంట్ రావడానికి అతను అయ్యాడు కాబట్టి అతను చెప్తాడు ఇలా జరుగుద్ది ఇలా జరుగు మంచిగా చెప్తాడు మరి చెప్పాలి కదా వరేం జరుగుద్ది ఇటువంటి జరగకుండా చేస్తాను కానీ ఆ జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం చూస్తూ ఉంటే చెప్తాడు చెప్పడం చెప్తా అవన్నీ జరగకుండా అమ్మాయి అంటే భయ బయటపడిపోతారు వచ్చి పడదా పడాలి మరి ఆ టైంలో ఆట ఎలా పడుద్దు జనాలకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజంగా పడే చేయాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి లాన్ డాక్టర్ కింద వస్తుంది ఇప్పుడు యాక్చువల్ ఆ అమ్మాయి కింద వస్తుంది అమ్మాయికి ఇది ఇటువంటి వంద జరిగేవరకు అమ్మాయికి ఇంకా జనం రాదు ఇంకా సర్దుకుంటూ ఉంటుంది ఇప్పుడే కదా హోమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది అలా ఉంటుంది అనమాట అదే ఈలోగా అనాచకాలు జరిగిపోతారు అది వీళ్ళ అది వీళ్ళు ఎలా గవర్నమెంట్లోకి వచ్చారు అన్ని అరెస్ట్ అలా చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు తెలిసారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు రేపు చేస్తారంటే ఇంకా ఎవడే చేయగలదండి చేసేది ఎక్కువ ఆ వికృతమైన బుద్ధి వచ్చిందంటే ఇంక దానికి ఎవడేం చేయాలి ఒక్కొక్కరు పొలిటీషియల్ కొట్టుకున్నారు ఒక్కొక్కరు ఓట్లు వేసేటప్పుడు వచ్చిన ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇవన్నీ చూసి కొరూలు ఏమవుతారు పోస్ ఇంతే కదా అనుకుంటారు ఈనింగ్ ఒక దానికి ఒక బాధ్యత రావట్లేదు దానికి ఒక భయం రావట్లేదు ప్రభుత్వం అంటే ఒక భయం రావట్లేదు ఆ భయమే రావాలి ఇప్పుడు ఎట్ల క్రిమినల్ లో మారినట్టుగా చదువుకున్న వాడికి చాలా మంది తెలియదు అందుకనే నేను అంటాను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ అందరికీ అర్థమయ్యి వీడియోల్లో చూపించాలి ఇంటి ఓళ్ళకెళ్ళి వీడియో కాకుండా స్క్రీన్లు పెట్టి చూపించాలి దాన్ని ఇన్ఫర్మర్షియల్స్ అంటారు ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఇలా చేస్తే ఇలా అయిపోతున్నా అని చెప్పేసి అయిపోయిన వాళ్ళని రికార్డ్ చేసి జైల్లో పెట్టడం ఉరేయడం ఇవన్నీ చూపించాలి భయాందోళన చేయాలి ఇంకంతకంటే వేరే గత లేదు వేరే గచ్చ గతే లేదు పిల్లలకి అందరికీ చూపించాలంటే మరి ఇదిలో వేస్తే అందరికి వెళ్తుంది కదా చూడరాడు అవి కదా ఏం చూస్తాడు నీతి వాక్యాలు చూస్తాడా సాగంటే కోడిస్తారావు గారు ప్రవచనాలు ఎవరు చూస్తారు వైసైపోయిన వాళ్ళు చూస్తారు నీలాటోడు అంటేనే అదేందే సో నీలాడు అని అంటే అర్థం అవుతుంది సో ముసలి వాళ్ళని మొక్క వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు చూస్తారు అని చేసి సెపరేట్ స్క్రీన్స్ చేసి నేను రాసినట్టుగా చెప్పాను మీరు మనం ఏమన్నా చెప్పాలనుకుంటే సెపరేట్ స్క్రీన్స్ ఒక ఇరవై వ్యాన్లు పెట్టి ఇరవై వేళ్ళ అనుక్షణం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా చేస్తే నీ కింద ఇలా కట్ చేస్తారండి కింద అంటే అర్థమైందా కట్ చేస్తాను నాకు వడలేరండి అలాగా ఉండాలి అటువంటి బాగా అందితే డెఫినెట్గా కొంత కంట్రోల్ రావచ్చు ఎక్కడ చేస్తారండి వీళ్ళు తినడానికే బడ్జెట్ లేదు ఇంకా దానికే బడ్జెట్ ఉంటది వైఎస్ఆర్ మీద చేసిన సినిమాలు మేము ట్రైబల్ చూపించమని ఒక ముప్పై నలభై వ్యాన్లు కనిపించాం అర్థమైందా అది ఆ ఎలక్షన్ వరకు పనిచేసింది అంటే ఇది చేసిన మంచి పనులు చెప్తాం కాబట్టి మంచి పనులు ఒకటి కదా ఇటువంటి ఇప్పుడు లాండ్ ఆర్డర్ గురించి బాగా తెలియపరచాలి ఇది అనిత కింద వస్తాయి హోమ్ మినిస్టర్ కింద అన్నీ ఆవిడ కింద వస్తాయి అది చీఎంతో కన్సల్ట్ చేసి చేయాలి చేస్తే కొంత అరికట్టగలరు లేకపోతే మీరు వచ్చిన వేలా విశేషంలో ఇంకెంతమంది ఎన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయో ఎన్ని అరాచకాలు జరగబోతున్నాయో ఎన్ని దుర్మార్గాలు జరిగిపోతున్నాయో సో బీ కేర్ఫుల్ డూ వాట్ ఐ సే